السلام علیکم ناظرین، میں آپ کا دوست ظفر الدین اور آپ دیکھ رہے ہیں حیدرآباد ٹوڈے نیوز۔ آداب ناظرین، شہر حیدرآباد احمد نگر ڈویژن ایچ ایف نگر میں گریٹر حیدرآباد سینٹرنگ یونین کی جانب سے رمیش نامی سینٹرنگ کا کام کر کے واپس ہو رہا تھا کہ اس کا ٹکر لگنے سے وہ مر گیا۔ رمیش کے گھر والوں کو سینٹرنگ آفس پر بلا کر 5000 روپے کا چیک دیا گیا، جس میں شامل پریسیڈنٹ محمد احمد وٹل یادگیری کے علاوہ یونین کے اور بھی ممبرس موجود تھے۔ آئیے دیکھتے ہیں اسی کی رپورٹ۔ దగ్గర ఒక రమేష్ అని యాక్సిడెంట్లో చనిపోయిండు. ఆయన సంథింగ్ పని చేస్తుండే, మా దగ్గర నంబర్షిప్ భీమయ్య అని ఆయన దగ్గర పనిచేస్తుండే వాళ్ళ రిలేషన్ కూడా. ఆ లేబర్ కార్డు కూడా నేనే తయారు చేయించిన, ఇంతకుముందు 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందు లేబర్ కార్డు కూడా నేనే తయారు చేయించిన. అందుగురించి ఆయనకు పని దగ్గర నుంచి పోతుంటే యాక్సిడెంట్లో ఆటోకు ఢీ కొట్టి చనిపోయినందుకు మా హబీ ఫాతిమాన గారు యూనియన్ ఆఫీస్ తరఫున 5 లక్షలు ఎవరైనా డెడ్ అయితే ఇవ్వాలని ఫస్ట్ నుంచి కూడా మేము డిసైడ్ చేసినాం. ఈ మా ఆఫీస్ పైసలు ఎవరికైనా భవనా నిర్మాణ కార్మికునికి ఉపయోగం వచ్చినట్టు చేయాలని మేము ఫస్ట్ నుంచే డిసైడ్ చేసినాము. అదే రకంగా ఎవరైనా చనిపోతే, ఇలాంటి ఏమైనా ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళకే ఇస్తున్నాము. ఈ లేబర్ కార్డు కూడా ఇక్కడే తయారు చేసినవి ఉన్నాయి, దానికి ముందు కూడా ఫార్మాలిటీస్ నడుస్తుంది. గవర్నమెంట్ నుంచి వచ్చేది 6,20,000 వస్తాయి, అది కూడా నడుస్తుంది. అది మొత్తం పూర్తిగా అయితే దాన్ని కూడా ఫార్మాలిటీస్ పెట్టినాం. ఇవాళ అమావాస్య రోజు, ప్రతి అమావాస్యకు పని బంద్ పెట్టుకొని ఒక పండుగలాగా గడుపుతాం. మొత్తం సంథింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ అంటే హబీ ఫాతిమాన గారు కానీ, మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో కానీ, మొత్తం యూనియన్ల సంథింగ్ యూనియన్ అంటే మొత్తం బంద్ ఉంటుంది. అదే రకంగా మొత్తం లేబర్లు కూడా ఛుట్టీ చేసి రెస్ట్ లాగుంటుందని, ఒకరోజు అమావాస్య రోజు సెలవు కావాలని గవర్నమెంట్ నుంచి కూడా. ఇలాంటి ప్రాబ్లం జరిగినప్పుడు ప్రతి వాళ్లకు లేబర్ కార్డు అయితే ఇస్తూనే ఉన్నారు, మాకు యూనియన్ కార్డు ఉన్న వాళ్లకు, లేటర్ ఉన్న వాళ్లకు ఏసీ కార్డు కూడా ఇవ్వాలని గవర్నమెంట్కు రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము ఈ ఆటో వాళ్ళకు కానీ వేరే వాళ్ళకు కానీ ఏసీ కార్డు చాలామందికి ఏసీ కార్డు ఇస్తున్నారు. మాకు కూడా లేబర్ ఉన్న వాళ్లకు, లేబర్ కార్డు ఉన్న వాళ్లకు ఏసీ కార్డు కూడా ఇస్తే బాగుంటుందని గవర్నమెంట్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం.